దళిత జాతి కంచంలో అన్నాన్ని కూడును ఇవాళ భారతీయ జనతా పార్టీ లాగేసింది. బిడ్డ, దళిత జాతి మిమ్మల్ని క్షమించదు. రేపటి నుంచి మా దళిత వాడల్లోకి, మా దళిత బస్తుల్లోకి భారతీయ జనతా పార్టీ నాయకులు ఎట్లొస్తారో మేము చూస్తాం ఖచ్చితంగా. ఊరుకోరు మా దళిత జాతి. ఇవాళనే చాలా ఆగ్రహంగా ఉన్నారు, చాలా కోపద్రిక్తులు అవుతా ఉన్నారు, మా నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్నారు, మా కంచంలో కూడు లాగేసుకుంటున్నారు ఈ భారతీయ జనతా పార్టీ నాయకులు అని చెప్పి వాళ్ళ దళిత జాతి హుజరాబాద్ నియోజకవర్గంలోనే కాదు యావత్ తెలంగాణలో ఆగ్రహంగా ఉన్నది, కోపంగా ఉన్నది. ఇప్పటికైనా మీ పద్ధతులు మానుకోండి. నేను డిమాండ్ చేస్తా ఉన్న భారతీయ జనతా పార్టీని, ఇవాళ మీరు అన్నారు కేసీఆర్ గారు నైతిక బాధ్యత, కేసీఆర్ గారు కాదు లేఖ రాసిన మీరే నైతిక బాధ్యత వహించాలి. లేఖ రాసినటువంటి భారతీయ జనతా పార్టీ నైతిక బాధ్యత వహించి మళ్లీ లేఖ రాయాలి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు. తక్షణమే దళిత బంధును ఆపద్దు, ఇది ఆన్గోయింగ్ స్కీమ్, ఇది ఆన్గోయింగ్ ప్రోగ్రామ్, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఆపద్దు, మా దళితులకు మంచి జరుగుతా ఉందని చెప్పి బేషరతుగా తక్షణమే గతంలో రాసినటువంటి లేఖను ఉపసంహరించుకొని వేరే లేఖను రాయకపోయినట్టయితే భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా ఇక్కడ బొంద పెట్టడం ఖాయం మా దళిత జాత అనేటటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.